దేశంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి। మహారాష్ట్రలో గ్రామాలకు గ్రామాలే నీటిలో మునిగిపోయాయి। హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। भारी वर्षालतो देशं नानुतोंदे। प्रधानंगा उत्तरादि राष्ट्राल्लो एटु चूसिना वर्षपु नीरे कनिपिस्तोंदे। ई क्रमंलो हिमाचल प्रदेश्लो भारी वर्षालकु कोंडचेरियलु विरिगिपड्डायि। ई प्रमादंलो 9 मंदि पर्यटकुलु मृति चेंदारु, मरो मुग्गुरु तीव्रंगा गायपड्डारु। राळ्ळ दाटिकि लोयलो उन्न वंतन कूलिपोयिंदि। अलागे पलु वाहनालु पर्यटकुल विश्रांति गदुलु ध्वंसमय्यायि। सिनिमा दृश्यालनु तलपिस्तू कोंडराळ्ळु लोयलो उन्न वाटिपै पड्डायि। వీటిని చూసిన స్థానికులు కేకలు వేస్తూ పరుగులు పెట్టారు। ప్రమాదం జరిగిన వెంటనే ఐటిబిపి టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి। ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। మరణించిన వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు। అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు। ఇటు మహారాష్ట్రలో జల విలయం కొనసాగుతూనే ఉంది। ఇప్పటివరకు 73 మంది మృతదేహాలు దొరికాయి। ఇంకా వందలాది గ్రామాలు నేటమునిగాయి। సాంగ్లీ జిల్లాలోని వాల్వా తహసీల్లోని నివాస ప్రాంతం పూర్తిగా నేటమునిగింది। ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి। రాయగఢ్ రత్నగిరి జిల్లాల్లోనూ వరద బీభత్సం తీవ్రంగా ఉంది। ఇప్పటికీ అనేక ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయి। మొత్తం 34 బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమించాయి। వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు। కొండచెరియలు విరిగిపడ్డ సతారా రత్నగిరి డోకావాలే ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది। వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాతే నష్టాన్ని అంచనా వేయగలమని అధికారులు చెబుతున్నారు। మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి। 135,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు। మరోవైపు రాయగఢ్లోని తలియే కొండచెరియల ప్రాంతాన్ని కేంద్ర మంత్రి నారాయణ రాణే సందర్శించారు। రాయగఢ్ జిల్లాలో వర్షాలు అకాల నష్టాలు మిగిల్చాయి। వాహనాలు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి। భారీ ఆస్తి నష్టం సంభవించింది।